Sandya gundlapalli. ఈ రోజు వీడియోలో సంక్రాంతి ముగ్గుల కోసం గానీ నార్మల్ గా పెయింట్ ముగ్గుల కోసం బండలపైన వేస్తుంటాం కదా పెయింట్ వాటి ముగ్గుల కోసం గానీ సర్కిల్ మనము రౌండ్ గా గీయడానికి ఒక్కోసారి వంకర తింకరగా పోతుంది అలా పోకుండా పర్ఫెక్ట్ గా సర్కిల్ రావాలంటే ఈ విధంగా థ్రెడ్ సహాయంతో చాక్ పీస్లన్నీ అటుకు చివర ఇటు చివరగా కట్టి ట్రై చేసుకోవాలి మనం ఇలా చేసిన చాక్ పీస్లని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మనం వాకిట్లో అంటే మట్టి ఉన్న ప్లేస్లో సర్కిల్ గీయాలంటే ఒక సైడ్ ముల లాంటిది కట్టేసినట్టయితే ఒక సైడ్ చాక్ పీస్ కట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది బండల పైన గీసినప్పుడు ఇలా టూ సైడ్స్ చాక్ పీసులు కట్టి సర్కిల్ గీసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి అండ్ మనం సంక్రాంతి ముగ్గుల కోసం నీట్గా రావడానికి ఈ టిప్ యూజ్ అవుతుంది అందరికి తప్పకుండా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సర్కిల్ రావడానికి మనం చాలా అంటే చాలా ఇది యూజ్ఫుల్ అవుతుంది ఎంత పెద్ద సర్కిల్ అయినా కూడా ఈజీగా గీసేయచ్చు ఇది గీసిన తర్వాత వాటిపైన మనము కలర్స్ వేసుకున్నట్లయితే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ ఇంకా సర్కిల్ ఎక్కువ తక్కువ రాకుండా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది దీనికోసం ముందుగా మనము సర్కిల్ గీసేటప్పుడు సెంటర్ పాయింట్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది సెంటర్ పాయింట్ దగ్గర ఒక చాక్ పీస్ పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్ గీసుకున్నట్లయితే మనకి నీట్గా వస్తుంది సర్కిల్ చూశారు కదా ఆ సర్కిల్ దగ్గర నుండి ఏదైతే మనం మిడిల్ పాయింట్ పెట్టామో ఆ పాయింట్ నుండి మళ్ళీ థ్రెడ్ని తగ్గిస్తూ చిన్న చిన్న సర్కిల్స్ లోపల గీసుకోవచ్చు ఇలా చేసినట్లయితే మనకి సర్కిల్ రౌండ్గా వస్తుంది అప్పుడు ఇదైతే యూస్ఫుల్ అయిపోతుంది కంపాస్ చిన్నది పెద్దది అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది కానీ మనకి ముగ్గు సైజ్ అంత కంపాస్ అయితే రెడీగా లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇంకా సర్కిల్స్ మనం ఏంటంటే అన్నీ గీసుకోవచ్చు ఈ విధంగా మన ముగ్గు వేసినప్పుడు ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో మల్టిపుల్ కంటెంట్ యూస్ఫుల్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి